సో నమస్తే, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. భయ్ ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా, ఆర్టికల్ 370 మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్ప బెల్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో దీంట్లో లీడ్ యాక్టర్స్ ఎవరైతున్నారు, నాకు తెలిసిన కాడికైతే మన భీమన్ గారు అండ్ కొంతమంది అయితే లీడ్ యాక్టర్స్ అయితే కొంచెం అర్థమవుతుంది అంటే పేర్లు పలకడానికి రాదు అండ్ కాన్స్టిట్యూషన్ లేవైతే కొంచెం మంది మిస్లీడ్ చేసిర్రు, కొంతమంది ఎలా మేనిఫెస్ట్ చేసారు అన్నట్టు చూపించారు. స్టార్టింగ్లో ఇక్కడ మంచి విషయం ఏంటంటే, అజయ్ దేవగన్ గారిది ఐ థింక్ 3 to 4 minutes అనుకుంటా స్టార్టింగ్ వాయిస్ ఓవర్ వస్తుంది. ఆ బేస్ ఆ చెప్పే విధానానికి అక్కడ వచ్చే ఇన్ఫర్మేషన్కి కరెక్ట్ సింక్ అయింది అనిపించింది. ఆ స్టార్టింగ్ది మీకు బాగా అనిపిస్తుంది. అండ్ దీని మధ్యలో జరిగే కొన్ని ఇన్సిడెన్సెస్, కాశ్మీర్లో జరిగే కొన్ని ఇన్సిడెన్సెస్ అవి వ్యాలిడ్ అనిపిస్తుంది, కరెక్టే చేసిరు అన్నట్టు అనిపిస్తుంది. మూవీ మాత్రము చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ కూడా వల్గారిటీ లేదనమాట, అవి అంటే న్యూరిటీ కానీ అవి అక్కడ ఏం లేదు, బాగుంది. ఒక టీం ఉండి ఒక నేషన్ కోసం ఎలా పోట్లాడతారో, ఒక జెన్యున్ పర్సన్స్ ఎలా ఉంటారు అనేసి అయితే ఇక్కడ పెట్టింది. అండ్ ఎండింగ్లో మీకు పార్లమెంట్ జరిగే బిల్స్ ఎలా పాస్ అవుతాయి, ఎలా ఓటింగ్ జరుగుతాయి ఏందనేసి అయితే చూపిస్తారు. కొంచెం లాజిక్ లేని సీన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, చెప్పదలుచుకోలేను. కానీ ఒక మంచి అటెంప్ట్ అయితే చేసారు అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలామంది పబ్లిక్ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు, ఎందుకంటే ఆర్టికల్ 370 వల్ల చాలామందికి బెనిఫిట్ అవుతుంది కాబట్టి పబ్లిక్ కూడా మంచి రెస్పాన్స్ తీసుకోరు. కానీ నేను ఉన్న ఏరియాలో ఆ పబ్లిక్ టాక్ అయితే దొరకలేదు నాకు. కొద్దిగా తీసుకుందాం అనుకున్నా కానీ పబ్లిక్ టాక్ అయితే దొరకలేదు. కానీ రివ్యూస్ అక్కడ చాలామంది మంచినే రెస్పాన్స్ వస్తుంది అనేసి అన్నాను. సరే భలే అని చూసిన, సండే రోజు చూసిన, ఇలా రివ్యూస్ ఇస్తున్నాం మండే రోజుకి. సో ఓవరాల్గా బాక్సాఫీస్ కలెక్షన్ చూసుకుంటే 31.8 crores దగ్గర దగ్గర వచ్చినాయి అనేసి అయితే కొంతమంది కొంతమంది 35 అంటారు. సో దగ్గర దగ్గర 30+ crores అయితే బాక్సాఫీస్ కలెక్షన్స్ వచ్చినాయి. ఎలా అయితే ఫైటర్ మూవీ అయితే మంచి హైప్ అయితే వచ్చిందో, ఇక్కడ ఆర్టికల్ 370 కూడా మంచి హైప్ వచ్చింది, మంచి మెసేజ్ కూడా ఉంది. అండ్ మన కాన్స్టిట్యూషన్ గురించి కూడా మనకు ఇంకొంచెం కూడా అర్థమవుతుంది అనమాట అవి. సో ప్రెసిడెంట్కి ఎలా పవర్స్ ఉన్నాయి అండ్ పార్లమెంట్ ఎలా డిసిషన్ తీసుకుంటుంది, ఎలా బిల్లు పాస్ అవుతుంది అనేసి కొత్త జనరేషన్కి మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. షార్ట్ టర్మ్లో ఈజీగా సింపుల్గా అర్థం కావాలంటే అవి ఈ మూవీ మాత్రం చిన్నపిల్లలకి, అంటే చిన్నపిల్లలు మరి చిన్నపిల్లలు కాదు, యూత్కి ఒక అర్థమయ్యే విధంగా తీసిరనేసి అనుకుంటున్నాను. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మంచి మూవీయే, ఒక 2 సార్లు చూడొచ్చు అనమాట, బాగుంది. నేను ఇచ్చిన రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3 out of 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నాను నా రేటింగ్ కోసం. మీరేమనుకున్న మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఎవరికైతే ఇంతే మీ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.